ప్రజా నాట్య మండలి పదవ మహాసభలు కడప జెడ్పీ హాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సభ మూడో రోజుకు చేరింది. ఈ సభలో కడప జెడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి, ప్రజా నాట్య మండలితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, ప్రజా ఉద్యమ నాయకురాలు సంఘ సంస్కర్త సంధ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి పదవ మహాసభలు నాలుగు రోజుల నిర్వహణ ఖర్చులను తనే భరిస్తానని జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి చెప్పడం ప్రజా సంఘాల పట్ల, ప్రజా నాట్య మండలి పట్ల ఆయనకు ఉన్న అభిమానం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా సిపిఐ నేత ఈశ్వరయ్య కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అణగారిని వర్గాలను చైతన్యం చేసే దిశగా సుమారు 5 దశాబ్దాలుగా ప్రజా నాట్య మండలి పనిచేస్తుందని భక్తులు అన్నారు. వారికి ఉన్న అవకాశాల మేరకు తోడ్పాటు అందించే విధంగా వారు అన్ని విధాలు ప్రజానాట్య మండలి ఈ జిల్లాలో ఇంత మంచి మహాసభలు ఏర్పాటు చేయడం నిజంగా ప్రజా నాట్య మండలి అయితేనేమి, వారి నాయకులు అయితేనేమి మనసారా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రజా నాట్య మండలి ద్వారా ఎంతో మంది పాటల రూపంలో ఎంతో మంది ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉంటూ, ఎందుకంటే ఒక ఈరోజు సినిమాలు వచ్చాయి, సినిమాల మీద కాదు గతంలో సినిమాలు లేవు. ఈ ప్రజా నాట్య మండలి వారు చేసే బుర్రకథలు కావచ్చు, గ్రామాల్లో పాటలు కావచ్చు, ఎందుకంటే ఆ ప్రజా సమస్యలను పాటల రూపేణా ప్రజలకి దిశపై ప్రజల్లో చైతన్యవంతం చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేపట్టాల. దేవరా మహేష్ వీళ్ళందరూ కూడా అన్నవారి ఇంటికి పోయినారు. అన్నవారి ఇంటికి పోతే పొద్దున్నే ఏమి అంటే మేము ఇట్లా మహాసభలు పెట్టుకుంటే ఫస్ట్ మన మాట్లాడు